ట్యాపింగ్ టెంపర్ టెంపర్లో బంపర్ తెలంగాణ రాష్ట్రంలో జరిగినటువంటి ఫోన్ ట్యాపింగ్ అంశం కలకలం రేపుతూ ఉన్నది ఏ స్థాయిలో కలపకలం రేపుతుందంటే దాదాపు కొన్ని వందల మంది ఫోన్లు ట్యాప్ చేసినట్టుగా ఇప్పటి ప్రభుత్వం ఆధారాలను సేకరించింది ఇందులో రాజకీయ పార్టీలకు చెందినటువంటి వారు రాజకీయ పార్టీలంటే అది కాంగ్రెస్ పార్టీ కావచ్చు బీజేపీ పార్టీ కావచ్చు బీఆర్ఎస్ పార్టీ కావచ్చు లేక ఇతర కేంద్రానికి చెందినటువంటి పెద్దలు కావచ్చు అదేవిధంగా ప్రముఖ వ్యాపారవేత్తలు కావచ్చు వారితో పాటు సినిమా ఇండస్ట్రీకి చెందినటువంటి హీరోయిన్లు కావచ్చు హీరోలు కావచ్చు వారితో పాటు న్యాయమూర్తుల ఫోనులు కూడా ఉన్నాయి అనేటువంటిది ఇప్పుడు వస్తున్నటువంటి మరొక సంచలనమైనటువంటి అంశం అంటే దీన్ని బట్టి చూస్తే ఏం జరిగింది అనేది అర్థమవుతుంది సరే ఇందులో విడివిడిగా ఒక్కొక్కరు ఒక్కొక్కరిది ఏం జరిగిందో చెప్దాం వాళ్ళు బయటకు వస్తున్న సమాచారం ప్రకారం ఎవరైతే ప్రభాకర్ రావు గారికి ప్రభుత్వం నుంచి ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రముఖులు ఎవరైతే వన్ టూ త్రీ నాకు తెలిసి కేసీఆర్ గారు ఉండుండ్రు ఎవరైతే కింద ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళ ఫోన్లని నెంబర్స్ని ఎవరిదైతే ట్యాప్ చేయాలో ప్రభాకర్ రావు గారికిస్తే ఆయన ప్రణీత్ రావుకో లేక భుజంగరావుకో లేక తిరుపతన్నకో సమ్ ఎక్స్వైజెడ్ వాళ్ళల్లో ఒకరికి పంపిస్తే వాళ్ళ ఫోన్ ట్రాక్ చేయటం వాళ్ళ ఫోన్ డేటా తీయటం వాళ్ళ మెసేజ్లు తీయటం వాళ్ళు ఏం మాట్లాడుకున్నారంటాం ఆ సమాచారాన్ని మొత్తాన్ని వాళ్ళు జారవేయటం రాజకీయంగా అది రాజకీయ పార్టీల్లో చివరికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి అంటే ఆ రోజు ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారి ఇంటి బయట ఆ ప్రదేశంలో ఒక రూమ్ పెట్టి ఆ రూంలో రికార్డింగ్ పరికరాలు పెట్టి వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఎవరెవరు ఏమేమి మాట్లాడుకుంటున్నారో కూడా విన్నారటండి ఇది కొత్తగా వచ్చినటువంటి జరుగుతున్నటువంటి చర్చ అంటే ఇది ఎంతవరకు వాస్తవం తెలియదు కానీ ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారి ఇంట్లో వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరెవరు ఏమేమి మాట్లాడుకుంటున్నారో అనేది కూడా విన్నారట ఫోన్లో కాదు ఇంట్లో మరి అటువంటి సిస్టమ్ను కూడా ఈ పెగాసిస్ సాఫ్ట్వేర్ అనేటువంటి దాని ఒక ప్రత్యేక ఎక్విప్మెంట్ తెప్పించి ఆ రకమైనటువంటి రాడార్స్ ద్వారా విన్నారు అనేటువంటిది కూడా ఇప్పుడు ఒక సంచలనమైనటువంటి విషయం వెలుగులోకి వస్తుంది అంటే రేవంత్ రెడ్డి గారింట్లో వారు కానీ వారి సతీమణి కానీ వారి పిల్లలు కానీ లేక వాళ్ళ ఇంట్లోకి వచ్చేటువంటి అన్నదమ్ములు కానీ లేదా వాళ్ళ ఇంటికి వెళ్ళేటువంటి పార్టీ ముఖ్య నేతలు కానీ లేదా వారింటికి వెళ్ళేటువంటి ఇతర ముఖ్యుల యొక్క సమాచారాన్ని కూడా ఇనే విధంగా ఆ రకంగా ఆపరేట్ చేశారనేటువంటిది ఇప్పుడు బయటకు వస్తున్నటువంటి చర్చ అంటే ఆ విధంగానే ఆయన చేసినటువంటి ప్రతి యాక్షన్ ప్లాన్ని వాళ్ళు దెబ్బతీసే విధంగా అడుగులు అనేది విమర్శలు వస్తున్నాయి సరే అది ఇది ఇక భారతీయ జనతా పార్టీకి చెందినటువంటి బిఎల్ సంతోష్జీ ఆయన ఫోన్ ట్యాపింగ్ చేశారు వారితో పాటు మా పార్టీ నాయకుల యొక్క ఫోన్లు కూడా ట్యాప్ చేశారని చెప్పని మాట్లాడుతూ ఉన్నారు ఇందాక రఘునందనరావు గారు మాట్లాడింది చూస్తే చాలా ఆశ్చర్యంగా భయంకరంగా ఉంది ఆయన చాలా అంశాలు చెప్పాడు అసలు వీటికి సంబంధించి ఎవరెవరు దీంట్లో పాత్రదారులు కేటీఆర్ గారి పేరు చెప్పారు హరీష్ రావు గారి పేరు చెప్పారు నవీన్ రావు గారి పేరు చెప్పారు వీళ్ళందరూ వీటికి సంబంధించినటువంటి దాంట్లో వాళ్ళ డౌట్స్ని వాళ్ళ ఇన్ఫర్మేషన్ అక్కడ ఇస్తే వాళ్ళు ఇదంతా చేస్తారనే విధంగా ఆరోపణలు చేశారు ఆయన ఇది ఇక్కడ దాకా ఆగలేదు ఇది పొలిటికల్ ఇక వ్యాపారస్తులకు సంబంధించినంతవు వ్యాపారస్తుల ఫోన్లని ట్యాప్ చేయటం అందులో ఎక్కువగా హవాలా వ్యాపారం చేసేటువంటి వాళ్ళు గోల్డ్ వ్యాపారం చేసేటువంటి వాళ్ళు డైమండ్స్ వ్యాపారం చేసేటువంటి వాళ్ళు లేక ఇతర సెకండ్ బిజినెస్ చేసేటువంటి వాళ్ళ ఫోన్లని ట్యాప్ చేయటం వాళ్ళ దగ్గర క్యాష్ ఉన్నప్పుడు వీళ్ళందరూ స్పెషల్ టీం కదా స్పెషల్ టీం వెళ్ళటం పట్టుకోవటం ఆ బ్యాగ్స్ తీసుకోవటం ఆ డబ్బు తీసుకోవటం వాళ్ళని పంపించేయటం ఆ విధంగా విపరీతంగా ఆస్తులు కూడబెట్టారు అనేది కూడా ఒక ప్రచారం జరుగుతుంది అయితే దీంతోపాటు ఎవరైతే నెక్స్ట్